బాలగన్ని తాకడం నీరు లేదా ఆహారం ఇవ్వడం వల్ల తనకి దివ్యవాక్కు చెప్పే శక్తి లభిస్తుందని కొందరు భావిస్తారు. ఆ శక్తి వారికి వస్తే నా నాలుకను పట్టుకొని లాగేస్తారు. దీని వివరణ ఏమనగా, ఒకరు మరొకరిని తాకడం వల్ల మొదటి వ్యక్తి రెండవ వ్యక్తిలా మారడు. అది సాధ్యమైతే డాక్టర్లు కావాలనుకునేవారు డాక్టర్ కోర్స్ చదవనవసరం లేదు, కేవలం వేరే వైద్యులను తాకితే సరిపోతుంది. అదేవిధంగా అడిగలాన్ని తాకి అడిగలారుగా మారడానికి ఎవరైనా ఏ అర్హత ఉంది? అడిగలారి యొక్క శక్తులు ఆయన ఆదిపరాశక్తి అవతారం కాబట్టి. అయినప్పటికీ అమ్మ 81 ఏళ్ల వయసులో కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వంటి అనేక పనులు చాలా నిశితంగా చేస్తారు. తొలినాలల్లో నీళ్లు తాగకుండా 21 రోజులు ఉపవాసం ఉండేవారు. మూర్ఖులు అరుళువాకు మాట్లాడే శక్తిని పొందడానికి అమ్మ నాలుకను లాగడానికి కూడా వెనకాడరు. అరుళువాకు నాలుక పలకదు, అమ్మ దివ్యాత్మ పలుకుతుంది. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.